రామోజీరావు గారు, ఏబీకే ప్రసాద్ గారు, దాసనారాయణరావు గారు, ఏబీకే ప్రసాద్ గారు, అలాగే మన కేఎల్ఎం ప్రసాద్ గారు, ఏబీకే ప్రసాద్ గారు, ఈ ఈ ఈ బంధంలో ఎక్కడ మీరు స్వేచ్ఛగా ఉన్నారు, ఎక్కడ మీరు తృప్తిగా ఉన్నారు, ఎక్కడ మీకు ఎక్కువ ఇబ్బంది బయటకు ఎక్కువ ఇబ్బంది అనిపించింది? ఆంధ్రజ్యోతి అని చెప్పాలి. జ్యోతిలో బాగా ఇదిగా ఫ్రీడమ్ అది ఉండేది. అయితే అక్కడికి వచ్చేసరికి రామ్మోహన్ రావు ఉన్నారు. రామ్మోహన్ రావు కొంచెం భయస్తుడు, ఎంత మంచివాడు అంత భయస్తుడు కూడా. మన నండు రామ్మోహన్ రావు చాలా శక్తియుక్తులు ఉన్నవాడు, గొప్పవాడు, సాహిత్యపరంగాను సంపాదకీయాల పరంగాను కూడా. అయితే ఆయనకి కొంచెం పికరు మనిషి, అందువల్ల నిర్ణయాలు తీసుకోలేరు. తర్వాత లాంచింగ్స్ ఉన్నాయే, ఒక కొత్త పత్రికని స్థాపించేసి దాన్ని స్థిరత్వం ఇవ్వాలి అనేటువంటిది, దానికి మాత్రం ఆయన సిద్ధపడేవాడు కాదు. ఎందుకంటే ఆ వెంచర్ ఆయనకి కొత్తగా ఉండి భయం ఎక్కువ. ఆయన ఎక్కడ ఫెయిల్ అయిపోతావు, ఫెయిల్ కాదు, నువ్వు ప్రయత్నం చేయకుండా ఫెయిల్యూర్ గురించి సక్సెస్ గురించి అంచనా వేసుకోకూడదు. అసలు ప్రయత్నం అనేది ముఖ్యం. అది ఆ రకంగానే ఆ తిరుపతి ఎడిషన్స్, ఆంధ్రజ్యోతి, తర్వాత హైదరాబాద్ ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఆయన స్వీకరించి చేయటానికి జంకేరైన సక్సెస్ చేయడానికి. అందుకనే ఇప్పుడు నా కేఎల్ఎన్ నన్ను పంపించేసి ఇక్కడ మీరు చూడండి అని చెప్పేసి ఇది చెప్పారు. హైదరాబాద్ ఎడిషన్ అంటే మీరు ఉదయంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో అద్భుతాలు చేశారు. మీరు సంపాదకులు ఉన్నప్పుడు, తర్వాత జర్నలిస్టులకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు, వాళ్ళని మీరు సొంతం చేసుకున్నారు. మీరు ధైర్యంగా ఉండడంతో పాటు వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇచ్చారు. ఏలేరు కుంభకోణం కానీ, తర్వాత ఈ ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి కదా, ఎన్నో తిరుపతిలో స్కామ్ కానీ, ఇలా చాలా విషయాలు ఉన్నాయి, రంగురాళ్ళు కానీ ఇట్లాంటి చాలా ఉన్నాయి కదా. సో వాళ్ళందరికీ మీరు మీకు ఉదయంలో కూడా ఆ విధంగా మీకు పూర్తి స్వేచ్ఛ ఉన్నట్టే కదా భావించాలి కదా. ఉదయంలో పూర్తిగా అందుటది సరి కొత్తగా ప్రారంభమైనది కదా, అది దాసరికి. అంచేత దాసరికి కూడా జంకీ చేశాడు. అయితే దాసరి చేసినటువంటి పిచ్చి పని ఏమిటంటే, ఇక్కడ డిపాజిట్స్ బాగా వచ్చాయి. ఏది ఆయన పేరుగా నా పేరు కానీ వ్యవహారం కానీ దానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు డిపాజిట్స్ విపరీతంగా వచ్చాయి. ఇది సక్సెస్ అవుతుంది అనేటువంటి ఒక ధైర్యంతో, అయితే వచ్చిన డిపాజిట్ని వచ్చినట్టుగా సినీ రంగానికి తరలించాడు. అది దాని యొక్క క్రైసిస్కి ఉదయం క్రైసిస్ లేకపోతే ఎంత అద్భుతమైనటువంటి విషయాలు సృష్టించేది. అది దాన్ని అంచనా తప్పుడు అంచనాల్లోకి వెళ్ళిపోయి వచ్చింది వచ్చినట్టు చేస్తే చివరికి రూపాయి లేక బజార్లో ఉన్నటువంటి ఇది కొట్ల వాళ్ళని అంటే ప్రింటర్స్ని తలుపు కొట్టి అర్ధరాత్రికి కాగితం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. చాలా దారుణమైన పరిస్థితి ఇది.